హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల మూడున జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్డినెన్స్ వల్ల హైడ్రాకు విస్తృత అధికారాలు లభించాయని జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ బి ద్వారా లభించే అధికారాలను ఆర్డినెన్స్ తో హైడ్రాకు కట్టబెట్టిందన్నారు కలెక్టర్ ఎమ్మార్వోలతో వాల్టా చట్టం క్రింద లభించే అధికారాలను హైడ్రాకు బదలాయించిందని వివరించారు ఇలా జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ వాదనలు వినిపించారు ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు అయితే ఇందుకు నిరాకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను వేసింది